దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ రోజున మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపే. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 10వ వచనములో ఆయన అంటున్నాడు, ఏమై ఉన్నామో అది దేవుని కృపే కదా. ఈరోజు మన మీద కొనుక్కున్నామంటే అది దేవుని కృప. మనకు ఒక ఉద్యోగం ఉందంటే అది దేవుని కృప. మన వ్యాపారం మంచిగా సాగుతుందంటే అది దేవుని కృప. మనము మన కుటుంబం ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృప. చదువుల్లో మనం విజయంతో ముందుకు వెళ్తున్నామంటే అది దేవుని కృప. ఈ రోజున మనం ఏమై ఉన్నామో, ఈ రోజున మన జీవితంలో ఏ మంచి జరుగుతున్నా దానంతటికీ గల కారణం దేవుని కృప. అయితే ఈరోజు వాగ్దానం ఏంటంటే ఆ దేవుని కృప విస్తరించబడబోతుంది. ఇక నుండి అంటే విస్తరించబడటం అంటే దేవుని కృప ఎక్స్పాండ్ అవబోతుంది, ఇంకా పెరగబోతుంది, ఇంకా విస్తరించబోతుంది, పెరగబోతుంది. ఇన్నాళ్ళు పొందిన కృప వేరు, ఇక నుండి మించిన కృప, ఇంతకంటే హెచ్చైన కృపను వింటున్న వారంతా పొందబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి, నేటి వరకు దేవుడు చూపించిన కృపను మించిన కృపను దేవుడు చూపించబోతున్నారు. అసలు దేవుని మనస్తత్వమే అలాంటిది. విలాపవాక్యాల్లో అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పడుతుందంటండి. అంటే అనుదినము నిన్నటికి మించి ఈరోజు ఇంకా నూతనమైన వాత్సల్యం, ఇంకా నూతనమైన వాత్సల్యం. విలాపవాక్యాల 3వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. నిజంగా ఆయనకి ఎప్పటికప్పుడు నూతనంగా మన మీద వాత్సల్యత పడుతుంది, నూతన కృపతో నింపుతున్నారు. కనుక ఇన్నాళ్ళు మీరు పొందిన కృప వేరు, ఈరోజు నుండి మీరు కృప పొందబోయే కృప విస్తరించబోతుంది. అంటే ఇంకా ఎక్కువైన కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని కృప మనకు తోడుంటే అసలు దేవుని కృప వల్ల మనకు కలిగే భాగ్యం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ దేవుని కృప వలన ఆ 10వ వచనంలో అంటున్నాడు. మొదటి కొరింది పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటాడు, ప్రయాసపడింది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే అంటాడు. మనం ఏదైనా ప్రయాసపడ్డాం, ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాం, దానికి ఆ ప్రయాసంతా పడింది మనం కాదు, దేవుని కృప మనకు తోడై ఉండి మన తరపున ప్రయాసపడింది. ఎలాగా అంటారా, కొన్ని కొన్ని స్థలాలకి మనం వెళ్ళినప్పుడు 10వ అంతస్తుకి వెళ్ళాలి, 10వ అంతస్తుకి మనం ఎక్కాలి, లేకపోతే కొంతమంది 15వ అంతస్తులో ఉంటారు, అక్కడికి ఎక్కాలి మనం. ఇప్పుడు అక్కడికి ఎక్కాలంటే నడిచి ఎక్కడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. కానీ లిఫ్ట్ మీద ఎక్కితే ఆ లిఫ్ట్ మనల్ని 2 నిమిషాల్లో 15వ అంతస్తు తీసుకెళ్ళిపోద్ది మనల్ని. అంటే దేవుని కృప మనకి తోడుంటే ఆ కృప మనల్ని అంత, మన పని అంత సులువైపోద్ది, మన ప్రయాస అంత సులువుగా. మన తరపున దేవుని కృప ఎలా మనకి మన తరపున పనిచేస్తుంది ఇక్కడ మనం విన్నాం. లిఫ్ట్ మన తరపున ఎలాగైతే మనల్ని తీసుకుని వెళ్ళి 15వ అంతస్తులు ఉంచుతుందో, దేవుని కృప కూడా మన పక్షాన మన పనిని అలా సులువు చేసి మనం అనుకున్న గమ్యస్థానానికి దేవుని కృప నడిపిస్తుంది. ఇన్నాళ్ళు తోడుండి దేవుని కృప మీకు ఎంతగానో సహాయపడింది కదా, ఇక నుండి మరి ఎక్కువగా దేవుని కృప మీకు సహాయపడబోతుంది, మనందరికి సహాయపడబోతుంది. దేవుని కృప తోడుంటే ఇంకెలా ఉంటుంది? 90వ కీర్తనలో కీర్తనకారుడు ఈ మాట అంటాడు, 14వ వచనంలో, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచాయా, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం అంటాడు. అంటే దినాలన్నీ ఉత్సాహంగా సంతోషంగా గడిపే భాగ్యం దక్కటానికి గల కారణం
ప్రతి దినము నిన్నటికి మించిన కృప ఈ రోజు ఇస్తున్నాడు. మొన్నటికి మించిన కృప నిన్న ఇచ్చాడు. అంతక ముందు రోజుకు మించిన కృప మొన్న ఇచ్చాడు. ఇలా మనం ఆలోచిస్తే దినదినము ఆయనకు కృప పడుతుంది, వాత్సల్యత పడుతుంది మన మీద. కాబట్టి మనం మన దినములన్నీ ఇన్నాళ్ళు మనం ఉత్సాహంగా సంతోషంగా గడిపే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని కృప మనకు తోడుంటే రానున్న దినాలలో కూడా ఆ కృప వలన మనం ఉత్సాహంగా సంతోషంగా ఉండగలుగుతాం. అయితే ఇక్కడ అంటున్నాడు ఆ కృప విస్తరించబోతుంది. దేవుని కృప విస్తరిస్తే ఏం జరిగింది? ఎన్నాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నామో అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండబోతున్నాం. ఎన్నాళ్ళు ఎంత సులువుగా మన పనులు మనం కొనసాగించుకున్నామో అంతకంటే సులువుగా, ఎందుకంటే ఆ కృప విస్తరించబోతుంది. కాబట్టి ఆయన కృప విస్తరించబోతుంది. కృప మాత్రమే కాదు, ఆయన సమాధానం కూడా విస్తరించబోతుంది. మన దేవుడు సమాధానకర్త, ఆయన సమాధానం మనకు అనుగ్రహించే దేవుడు. కనుక ఇన్నాళ్ళు ఎంత పీస్ఫుల్గా ఎంత సమాధానంగా ఉన్నారో మరి ఎక్కువ సమాధానంగా మీరు ఉండబోతున్నారు. ఎందుకంటే మన దేవుడు ఆ సమాధానమే కూడా మీకు విస్తరింప చేయబోతున్నాడు. కనుక కృప విస్తరిస్తుంది. ఇంతకు ముందు కంటే మీరు ఆనందంగా ఉండబోతున్నారు, ఇంతకు ముందు కంటే సునాయాసంగా మీ పనులు సాగబోతున్నాయి, ఇంతకు ముందు కంటే మీరు సంతోషంగా ఉండబోతున్నారు. రెండవది సమాధానం విస్తరించబోతుంది. సమాధానం విస్తరించడం వల్ల ఇంతకు ముందు కంటే మనం ప్రశాంతంగా ఇంతకు ముందు కంటే నెమ్మదిగా ఉండబోతున్నాం. ఈ మాటలు నమ్మండి. ఖచ్చితంగా నమ్మిన మీ జీవితంలో మన దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమెన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ కృప, మీ సమాధానం వీరి పక్షాన విస్తరింపచేసి ఇంతకు ముందు కంటే ఎక్కువైన కృప, ఇంతకు ముందు కంటే ఎక్కువ సమాధానంగా వీరు ఉండే భాగ్యం మీరు ప్రసాదించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.